ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విజయవాడలో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కొడాలి నాని ఫ్లెకార్డులను చేతబట్టి నిరసన తెలిపారు. ఓటమి భరించలేకే పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలో ఎంపీటీసీలను గెలిపించుకోలేని కొడాలి నాని రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే చంద్రబాబుపై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. వైఎస్ జగన్ కు కొడాలి నానికి పిచ్చి పట్టిందని వారు ఎద్దేవా చేశారు. మొన్న జరిగిన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ నాయకులు అలాగే వైసీపీ అధినేత 13 రోజుల పాటు నంద్యాల మకాం వేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఛాలెంజ్ రూపంలో నంద్యాల ఎన్నికల్ని 2019 ఎన్నికలకు రిఫరెండం అని చెప్పి ప్రకటించింది వైసీపీ వాళ్ళు. ఈ రోజున నంద్యాల ప్రజలు ఏదైతే జగన్కి దిమ్మ తిరిగేలాగా ప్రజా తీర్పిచ్చారో దాంతో ఇక్కడ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన పిచ్చి ప్రలాపలు పిచ్చి పిచ్చి మాటలు ప్రేరుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా ఉన్న వాస్తవాల్ని ప్రజలకు చెప్పట్టి ప్రజలు నమ్మి ఈ రోజున నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. దాని సందర్భంగానే పత్రికా ప్రకటనలో ఉన్న వాస్తవానికి అనుగుణంగా జగన్ ని డేరా అంటే డేరా బాబా అంటే వాస్తవంగా కొడాలి నాని కూడా హర్యానాలో డేరా బాబా దగ్గర శిక్షణ పొంది వచ్చాడు. కాబట్టి ఒకసారి మనం గమనిస్తే దీని ప్రకారం ఆయన వేషధారణిగా అన్ని కూడా డేరా బాబానే పోలికలే ఉంటాయి. దాంతో ఈయనకి ఎందుకంటే వైసీపీలో అంతమంది నాయకులు ఎవరికి పౌరుషం ఉండాలా, ఈ డేరా గుడివాడ డేరా బాబాకి పౌరుషం వచ్చేసి నాలికి ఏదొస్తే అది కుయటం ఉన్న వాస్తవాన్ని చెప్తున్న చంద్రబాబు గారి మీద పిచ్చి ప్రాణాలు పాటం తెలుగుదేశం పార్టీగా తెరపున తెలుగుదేశం అర్బన్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. మేము కొడాలి నాని ఒకటే చెప్పదలుచుకున్నాం, నీ దగ్గర డబ్బులు లేకపోతే మేమంతా కూడా కార్యకర్తలందరూ కూడా చందాలు వేసుకొని నిన్ను పిచ్చి ఆసుపత్రి చేర్పిస్తా సిద్ధంగా ఉన్నాం తప్ప నీ పిచ్చి పిచ్చి మాటలతో పిచ్చి పిచ్చి ప్రకటనలతో పిచ్చి పిచ్చి మాటలు పాడద్దు. నువ్వేదో గణకాలు చెప్తున్నావు, నీకు దమ్ము ధైర్యం లేకుండా సిగ్గు శరం లేకుండా ఈ మధ్యలో నువ్వు ప్రాతినిధ్యం చేస్తున్న శాసనసభ్యులు.